हाई फ्रेंड्स वीडियो टीएस एसपीडीएस संबंधी एग्जाम जेएलएम संबंधी बिट्स तेलुसुकुंदाम। सो मन की सिलबस संबंधी बैटरी की संबंधी बिट्स वीडियो तेलुसुकुंदाम। सो मन सिलबस चूसुकुन्नट्लयिते इलेक्ट्रिकल ट्रेडिंग लोपल कोर पार्ट अंटे इलेक्ट्रिकल संबंधी मन 65 मार्क्स उंटाई। सो टापिक्स इवि। सो मन नेर्चुकुनेदि बैटरी की संबंधी बिट्स वीडियो तेलुसुकुंटाम। सो मोत्तं मन टापिक्स वच्चेसरिकि मनकु 10 टापिक्स उंटाई कोर लोपल। नेक्स्ट 15 मार्क्स वच्चर की जनरल नॉलेज संबंधी 8 टॉपिक्स उंटाई। सो दीन लोपल उंडे सेकंड टॉपिक एदैते उंदो बैटरीज दानिकि संबंधी टॉपिक्स अनेदि मनं ई वीडियोलो तेलुसुकुंदाम। सो ई बिट्स लोपलकि वेल्लि मीकु ई टॉपिक लो उंडेयटि अनि मैक्सिमम कवर अयिपोतायि। सो फस्ट बिट गनुक चूसुकुन्नट्लयिते वाट डस द लेटर कैपिटल जेड इंडिकेट्स इन द फार्मूला एम ईक्वल टू जेड आईटी। सो एम ईक्वल टू जेड ऐटी फार्मूला लोपल जेड एंटिदनि अडुगुतुन्नाडु इक्कड। सो ఇది మనకు బ్యాటరీకి సంబంధించిన టాపిక్ లో ఉంది। Z అంటే ఏంటి? ఎలక్ట్రో కెమికల్ ఈక్వలెంట్ ఎలక్ట్రోలస్ ఎలక్ట్రోలైట్స్ అంట। సో అంటే ఈ Z అనేది ఏంటంటే మెటీరియల్ ని బేస్ చేసుకొని ఎలక్ట్రో కెమికల్ ఈక్వలెంట్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది। ఇది హైయెస్ట్ వచ్చేసరికి సిల్వర్ కు హైయెస్ట్ ఉంటుంది। నెక్స్ట్ విచ్ లా సెకండరీ సెల్ వర్క్స్ అంటే ఏ లాని బేస్ చేసుకొని సెకండరీ సెల్ వర్క్ చేస్తుంది అంటే ఫైడెస్ లా ఆఫ్ ఎలక్ట్రోలసిస్ ని బేస్ చేసుకొని మనకు సెల్ అనేది సెకండరీ సెల్ అనేది వర్క్ అవుతుంది। నెక్స్ట్ హౌ ద కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ ఈజ్ స్పెసిఫైడ్। సో బ్యాటరీస్ యొక్క కెపాసిటీని ఏ విధంగా స్పెసిఫై చేస్తారంటే ఆంపియర్ అవర్ ని బేస్ చేసుకొని అంటే ఎంత ఆంపియర్స్ ఎన్ని గంటలు వస్తుందన్నని బేస్ చేసుకొని మనకు బ్యాటరీస్ ని స్పెసిఫై చేస్తారు। నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్। सो चार्ज అనేది మనం దేనితో ఇండికేట్ చేస్తాం అంటే దాని యొక్క డెఫినేషన్ యూనిట్ ఏంటి అంటే డెఫినేషన్ వైస్ చూసుకున్నట్లయితే దాన్ని మనం కూలంబ్స్ అంటాం। सो चार्ज అంటే ఏంటి అంటే ఆవేశం। ఆవేశానికి మనం యూనిట్స్ వచ్చేసరికి కూలంబ్స్। విచ్ డివైస్ కన్వర్ట్స్ సన్లైట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే సన్లైట్ అంటే లైట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే దాన్ని ఏమంటారంటే జనరల్ గా చూస్తే మనం సోలార్ ప్లేట్స్ అంటాం। సర్ సోలార్ ప్లేట్ లో ఉండే వాటిని ఏమంటారంటే ఫోటో వోల్టాయిక్ సెల్స్। ఫోటో వోల్టాయిక్ సెల్స్ ఏం చేస్తాయంటే సన్లైట్ అంటే ఏదైనా లైట్ ను వోల్టేజ్ లాగా కన్వర్ట్ చేస్తాయి। దీని ఏమంటాం అంటే ఫోటో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ అని కూడా అంటాం। అంటే ఇది వర్క్ చేసే ఫినామినా ఏంటంటే ఫోటో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ కాంతి విద్యుత్ ఫలితం ఆధారంగా ఫోటో వోల్టాయిక్ సెల్ అనేది వర్క్ చేస్తుంది। నెక్స్ట్ వాట్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద మాస్ డిపాజిటెడ్ డ్యూరింగ్ ద ఎలక్ట్రోలసిస్। సో డిపాజిట్ మాస్ డిపాజిటెడ్ డ్యూరింగ్ ద ఎలక్ట్రోలసిస్ లోపల మాస్ ఎంత డిపాజిట్ అయిందని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫార్ములా వచ్చేసరికి m equal to z into q। సో z అంటే ఎంత అని చెప్పనే కదా ece। సో into q అంటే ఛార్జ్। సో లేదు అనుకుంటే m equal to z it క్యాపిటల్ it ఆర్ స్మాల్ it లేదు గ్రామ్స్ ను బేస్ గ్రామ్స్ వైస్ గా బేస్ చేస్తానంటే gm తోటి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం। m is equal to z it gm। నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటే ECE వాల్యూ ఆఫ్ సిల్వర్. సో సిల్వర్ వాల్యూ వచ్చేసరికి 1.182 mg ఫర్ కూలు. నెక్స్ట్ సిమిలర్గా కాపర్ విషయానికి వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే 0.329 mg ఫర్ కూలు. సో హైయెస్ట్ వచ్చేసరికి మనకు సిల్వర్ లోపల హైయెస్ట్ ఉంటుంది। నెక్స్ట్ క్వశ్చన్ విచ్ మెథడ్ ఆఫ్ ఛార్జింగ్ ఇఫ్ ద బ్యాటరీ ఈజ్ బీ ఛార్జ్డ్ ఫర్ ఫాస్ట్ డ్యూరేషన్ ఎట్ ద హయ్యర్ రేట్. సో మనకు ఫాస్ట్గా ఛార్జింగ్ అవ్వడాన్ని ఏమంటారని అడుగుతున్నాడు। సో దాన్ని ఏమంటారంటే బూస్ట్ ఛార్జ్ అంటాం। సో ఏదైతే బ్యాటరీ ఉంటుందో అది ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడాన్ని మనం బూస్ట్ ఛార్జ్ అంటాం। నెక్స్ట్ విచ్ ఎఫెక్ట్ కాసెస్ బై పాసింగ్ ద ఎలక్ట్రికల్ కరెంట్ ఇన్ లిక్విడ్స్. సో ఏ ప్రాసెస్ని బేస్ చేసుకొని ఎలక్ట్రికల్ కరెంట్ అనేది పాస్ అవుతుంది లిక్విడ్స్లో అంటే కెమికల్ని బేస్ చేసుకొని అంటే కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనకు అది ఎలక్ట్రికల్ కరెంట్ అనేది పాస్ అవుతుంది। నెక్స్ట్ విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ నెగిటివ్ ప్లేట్స్ ఇన్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్. సో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ లోపల నెగిటివ్ ప్లేట్స్ను ఏ మెటీరియల్ యూజ్ చేస్తారంటే స్పాంజ్ లేడ్స్ను ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మనం నెగిటివ్ ప్లేట్స్ను తయారు చేస్తాం। నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఫైన్ సెక్టార్ స్విచ్ ఇన్ బ్యాటరీ ఛార్జర్స్. సో బ్యాటరీ ఛార్జర్స్ లోపల ఫైన్ సెక్టార్ స్విచ్ అనేది సో ద బ్యాటరీ ఛార్జర్స్ లోపల ఫంక్షన్ ఏంటి ఏం వర్క్ చేస్తుందంటే సెక్షన్ ఆఫ్ కరెంట్ రేటింగ్ సెలెక్షన్ ఆఫ్ కరెంట్ రేటింగ్ కోసం ఆ ఫంక్షన్ కోసం దీన్ని యూజ్ చేస్తారు। నెక్స్ట్
వాట్ పర్పస్ ద హైడ్రోమీటర్ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ ఛార్జ్ ఆఫ్ బ్యాటరీస్. సో హైడ్రోమీటర్ అనేది ఏంటంటే గ్రావిటీకి సంబంధించింది. సో ఇది ఏం చేస్తుందంటే డిటర్మైన్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రాలసిస్. సో ఏదైతే కాంపౌండ్ ఉంటుందో ఆ కాంపౌండ్ మీద గ్రావిటీ ఏ విధంగా ఉందని ఫైండ్ అవుట్ చేయడం కోసం హైడ్రోమీటర్ను యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సపరేటర్ ఇన్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్. సో సపరేటర్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే టు అవాయిడ్ షార్ట్ బిట్వీన్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్స్. సో ఆ రెండింటిని కనుక సపరేట్ చేయకపోతే అవి రెండు షార్టేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్యాటరీ అనేది తొందరగా డిశ్చార్జ్ అవుతుంది. సో అందుకోసమని సపరేటర్ అనేది మనం జనరల్గా బ్యాటరీస్ లోపల. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.